हेलो स्टूडेंट्स वेलकम टू एड्यूस्कोप वीडियो मनम न्यूट्रिशन लेसन मीद क्रॉसवर्ड पजल साल्व चेयडानिकि ट्राई चेद्दाम। क्रॉसवर्ड पजल लो फर्स्ट दी वन अक्रॉस ओकटी अड्डम द फुल फॉर्म ऑफ आर इन आरयूबीपी आरयूबीपी लोनी आर యొక్క फुल फॉर्म एंटो मनम चेप्पाली। गेस चेयंडी తెలిసిందా? దీని ఆన్సర్ వచ్చి రిబ్యులోజ్। రిబ్యులోజ్ 15 బిస్ ఫాస్ఫేట్ RUBP అంటే దాని పూర్తి పేరు రిబ్యులోజ్ 15 బిస్ ఫాస్ఫేట్। సో ఇది దేనికి సంబంధించింది? ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియలో సెకండ్ ఫేజ్ అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ లో గ్లూకోజ్ ఫామ్ అవుతుంది। సో ఈ గ్లూకోజ్ అనేది ఫామ్ అవడానికి మధ్యలో చాలా ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి। సో అందులో ఒక ముఖ్యమైన ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఏ ఈ రిబ్యులోజ్ 15 బిస్ ఫాస్ఫేట్। సెకండ్ ది చూద్దాం, 2 డౌన్ 2 నిలువు పెప్సిన్ ప్రోటీన్స్ దీని ఆధారంగా దీని ఆన్సర్ కనిపెట్టాలి। చూడండి అక్కడ ఏది మ్యాచ్ అవుతుందో। కనిపెట్టగలిగారా? సో దీని ఆన్సర్ వచ్చి పెప్టోన్స్। సో ఎలాగంటే డైజెషన్లో పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్స్ని పెప్టోన్స్ కింద మారుస్తుంది। స్టమక్లో స్టమక్ యొక్క వాల్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్ని సెక్రీట్ చేస్తాయి। ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో పెప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది। ఈ పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్స్ని పెప్టోన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది। సో ఇక్కడ ఆన్సర్ పెప్టోన్స్। Let's see the next one. Third across, మూడు అడ్డం। ఇక్కడ హింట్స్ ఏమున్నాయంటే paramecium food। ఈ హింట్స్ ఆధారంగా మనం ఇక్కడ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి। ట్రై చేయండి, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి। దీని ఆన్సర్ వచ్చి సైటోస్టోమ్ అంటే ఏంటి? పారామీషియం ఒక ప్రోటోజోవన్ అమీబాలాగా। అమీబా దాని బాడీలో ఎటువైపు నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా సరే ఫుడ్ని తీసుకుంటుంది సూడోపోడియా సహాయంతో। దాని బాడీలో ఏ డైరెక్షన్లో ఎటువైపు నుంచి అయినా ఫుడ్ని లోపలికి తీసుకుంటుంది। కానీ పారామీషియం దాని బాడీలో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఒక స్పెసిఫిక్ స్పాట్లోంచే ఫుడ్ని తీసుకుంటుంది। సో ఆ స్పెసిఫిక్ స్పాట్ని సైటోస్టోమ్ అంటారు। మరి ఫుడ్ అక్కడికి ఎలా వెళ్తుంది? దాని ఒంటి మీద ఉండే సిలియా సహాయంతో ఫుడ్ అనేది సైటోస్టోమ్లోకి మూవ్ చేయబడుతుంది। నెక్స్ట్ది చూద్దాం, 4 డౌన్ 4 నిలువు। దీని హింట్స్ ఏమున్నాయి? గ్రీన్ 40 to 100। సో గ్రీన్ కలర్ 40 to 100। ఇదేమై ఉంటుందో మనం ఇక్కడ కనిపెట్టాలి। ఈ బాక్స్లో ఉన్న క్లూస్ ఆధారంగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి। కనిపెట్టారా? ఇక్కడ దీని ఆన్సర్ వచ్చి క్లోరోప్లాస్ట్। సో క్లోరోప్లాస్ట్, ఈ హింట్స్ దీనికి ఎలా రిలేట్ అయినాయో చూద్దాం। క్లోరోప్లాస్ట్ అనేవి ప్లాంట్ యొక్క లీఫ్ సెల్స్లో ఉంటాయి, అధికంగా గాడ్ సెల్స్ స్టొమాటాను చుట్టి ఉండే గాడ్ సెల్స్లో ఉంటాయి అధికంగా ఉంటాయి। ఇవి సుమారు ఒక్కొక్క సెల్లో 40 నుంచి 100 వరకు ఉంటాయి ఈ క్లోరోప్లాస్ట్లు। ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి।
సో క్లోరోప్లాస్ట్ అనేది ఏం చేస్తుందో మనకు తెలుసు కదా, ఫోటోసింథసిస్ అనేది ఈ క్లోరోప్లాస్ట్లోనే జరుగుతుంది. లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. 5 అక్రాస్, 5 అడ్డం. బైల్ జ్యూస్ ఫ్యాట్స్. ఈ హింట్స్ ఆధారంగా మనం ఆన్సర్ని కనిపెట్టాలి. కనిపెట్టారా? దీని ఆన్సర్ వచ్చి ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇన్ ద డైజెషన్, డైజెషన్లో జరిగేటటువంటి ఒక ప్రాసెస్. ఇందులో లార్జ్ ఫ్యాట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు స్మాల్ గ్లాబ్యూల్స్ ఫర్ ఈజీ డైజెషన్. మనం తీసుకున్న ఫుడ్లో ఉండే పెద్ద పెద్ద కొవ్వు అణువులు ఏవైతే ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద కొవ్వులన్నీ కూడా చిన్న చిన్న కొవ్వుల కింద కన్వర్ట్ చేయబడాలి, అప్పుడే అవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. సో ఇలా కన్వర్ట్ చేయడానికి బైల్ జ్యూస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ని, అంటే ఈ కన్వర్షన్ ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అంటాం. లెట్ సీ ద నెక్స్ట్ వన్. 6 డౌన్, 6 నిలువు. హింట్స్ చూద్దాం. డాడర్, రూట్ లైక్ స్ట్రక్చర్స్. దీని ఆన్సర్ కనిపెట్టాలి, ట్రై చేయండి. దీని ఆన్సర్ వచ్చి హాస్టోరియా. డాడర్ లేదా కస్క్యూటా, ఇది ఒక పారాసైటిక్ ప్లాంట్. అంటే దీని ఫుడ్ని ఇది తయారు చేసుకోకుండా వేరే మొక్కల యొక్క పోషకాలని గ్రహిస్తుంది, తీసుకుంటుంది. సో ఈ పారాసైటిక్ ప్లాంట్ ఇది వేరొక చెట్టు మీద పెరిగేటప్పుడు ఒక చిన్న రూట్ లాంటి స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఆ హోస్ట్ ప్లాంట్ యొక్క స్టెమ్లోకి గుచ్చి పోషకాలను తీసుకుంటుంది, న్యూట్రియంట్స్ని అబ్జర్బ్ చేస్తుంది. ఆ రూట్ లాంటి స్ట్రక్చర్నే హాస్టోరియా అంటాం. సో ద ఆన్సర్ ఈజ్ హాస్టోరియా. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. 7 అక్రాస్, 7 అడ్డం. డయాబెటీస్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్. ఇవి రెండు హింట్స్ ఇక్కడ. సో డయాబెటీస్కి కార్డియోవాస్క్యులర్ డిసీజెస్కి రిలేటెడ్గా దీని ఆన్సర్ ఉంటుంది, ట్రై చేయండి. కనిపెట్టగలిగారా? దీని ఆన్సర్ వచ్చి ఒబెసిటీ. సో ఒబెసిటీ అనేది ఒక మాల్ న్యూట్రిషన్ డిజార్డర్. హై క్యాలరీ ఇంటేక్, అధికంగా క్యాలరీస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏర్పడే స్థితి, ఊబకాయం. సో దీనివల్ల హై బీపీ, ఇంకా డయాబెటీస్, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అనేవి ఏర్పడతాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఒబెసిటీ. లెట్ సీ ద నెక్స్ట్ వన్. 8 అక్రాస్, 8 అడ్డం. హింట్స్ చూద్దాం. హీమోగ్లోబిన్, ఐరన్. క్లోరోఫిల్, క్వశ్చన్ మార్క్. హీమోగ్లోబిన్కి ఐరన్ అయితే క్లోరోఫిల్కి ఏంటి? ఇది చాలా ఈజీ ఆన్సర్, ట్రై చేయండి. తెలిసిందా? ఆన్సర్ వచ్చి మెగ్నీషియం. హీమోగ్లోబిన్, హీమోగ్లోబిన్ మాలిక్యూల్ని కనుక చూస్తే దానికి సెంటర్లో ఐరన్ ఎలిమెంట్ ఉంటుంది. సో అందువల్ల దానికి రెడ్ కలర్ ఉంటుంది. అలాగే క్లోరోఫిల్, క్లోరోఫిల్ మాలిక్యూల్ కూడా హీమోగ్లోబిన్ మాలిక్యూల్ లాగే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది స్ట్రక్చర్లో. కాకపోతే మధ్యలో ఐరన్కి బదులుగా మెగ్నీషియం ఉంటుంది. సో హీమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉంటుంది. సో ద ఆన్సర్ ఈజ్ మెగ్నీషియం. లెట్ సీ ద నెక్స్ట్ వన్. 9 డౌన్, 9 నిలువు. హింట్ వచ్చి రివర్స్ పెరిస్టాలిసిస్. సో రివర్స్ పెరిస్టాలిసిస్, దీనికి రిలేటెడ్ టర్మ్ని మనం కనిపెట్టాలి, ట్రై చేయండి.
తెలిసిందా? ఆన్సర్ వచ్చి వామిటింగ్. ఇక్కడ పెరిస్టాలిసిస్ అంటే మన ఈసోఫేగస్లో అంటే ఫుడ్ పైప్లో అన్నవాహికలో జరిగే ఒక రిథమిక్ కాంట్రాక్షన్స్. అన్నవాహికలో ఉండే మజిల్స్ ఒక రిథమిక్గా కాంట్రాక్ట్ అవుతూ ఫుడ్ని కిందకి నెడతాయి స్టమక్లోకి నార్మల్ సిచ్యువేషన్లో. కానీ కొన్నిసార్లు ఇండైజెషన్ ఏర్పడినప్పుడు, ఫుడ్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఈ పెరిస్టాలిసిస్ రివర్స్గా జరిగి స్టమక్లో ఉండే ఫుడ్ నోటి ద్వారా బయటకు వస్తుంది. దీన్నే రివర్స్ పెరిస్టాలిసిస్ అంటాం. సో ఇన్ జనరల్ టర్మ్స్లో దీన్ని మనం వామిటింగ్ అంటాం. సో లెట్ అస్ గో టు ద లాస్ట్ వన్. 10 డౌన్, 10 నిలువు. వామిటింగ్ ఫిట్స్ లాస్ ఆఫ్ ఎపిటైట్. సో ఇక్కడ మూడు హింట్స్ ఉన్నాయి. వామిటింగ్ ఫిట్స్ లాస్ ఆఫ్ ఎపిటైట్, ఈ మూడు డిసీజ్కి సంబంధించిన సిమ్టమ్స్ లాగా ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు ఇక్కడ ఆ వర్డ్ని ఫైండ్అవుట్ చేయాలి. సో అది మీరు ఫైండ్అవుట్ చేసి దాని ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో ఈ క్రాస్వర్డ్ పజిల్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మిగిలిన లెసన్స్ మీద కూడా ఇలాంటి క్రాస్వర్డ్ పజిల్స్ మీకు కావాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.